రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది గుండెల్లో ఇంకా ఎందుకు బ్రతికే ఉన్నాడు? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కదా అన్న. రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్న రాజశేఖర్ రెడ్డి గారు? ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం, 2 లక్షలైనా 4 లక్షలైనా మాఫీ చేసిన ఘనత కదా రాజశేఖర్ రెడ్డి గారిది. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా? రాజశేఖర్ రెడ్డి గారు. పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఆలోచన చేసిన నాయకుడు. ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షలు సంపాదించుకుంటున్నారు కదా అన్న. ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిళ్ల బాధి అప్పుల పాలైపోతుంది కదా అని. ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా. రాజశేఖర్ రెడ్డి గారికి ముందు ఎంతమంది ముఖ్యమంత్రులుండే? ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకే అంబులెన్స్ రావాలి అన్న ఆలోచన ఒక్క రాజశేఖర్ రెడ్డి గారికే సాధ్యమైంది కదా. 108 అయినా 104 అయినా రాజశేఖర్ రెడ్డి గారే చేశాడు. అసలు 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్లలో 46 లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. లక్షల ఎకరాలకు పోడు భూములకైతేనేమి, అసైన్డ్ భూములకైతేనేమి హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మైనారిటీ ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ సాధ్యం చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని ప్రతి పేదవాడిని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు. అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి, అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి. మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లేస్తే 5 ఏళ్ళు కాదు 8.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు? కేసీఆర్ గారు ఈ నియోజకవర్గానికి ఏం చేసిండు? మీ కుటుంబాలకు ఏం చేసిండు? మీ బిడ్డలకు ఏం చేసిండు? ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం చేతనైందా కేసీఆర్ సార్కి? ఏమా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా? అన్నా రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడే చేసిండన్నా. 1 లక్ష రూపు రైతు రుణమాఫీ అన్నాడే, ఇంతవరకు చేయకపోతే ఇక ఎప్పుడు చేస్తాడన్నా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా తల్లి. అంటే ద్వాక్రా మహిళలకు వడ్డీ మీరు కట్టాల్సిన పని లేదు, మొత్తం ప్రభుత్వమే కడుతుంది అన్నాడే. వడ్డీ ఎవరు కడుతున్నారమ్మా? మీరు కడుతున్నారా? సార్ కడుతున్నారా? మొత్తం వడ్డీ మీకే పడుతుంది కదా. మరి మిమ్మల్ని కూడా మోసం చేసినట్టే కదా కేసీఆర్ సార్. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే, సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు, ఇంగ్లీష్ మీడియం అన్నాడు, అంతా ఆల్ ఫ్రీ అన్నాడు. చదువు ఉందా అమ్మా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నాడు. ఏమ్మా ఇచ్చిండా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తారన్నాడు కదా 3016 రూపాయలు. పోన్ అదైనా ఇచ్చిండా? ఏదీ లేదు కదా, అన్ని మోసాలే కదా. అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా. ఏమా అన్నాడా లేదా సారు? అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు, ఆత్మగౌరవం ఇల్లన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నాడు. ఇచ్చిండా అమ్మా? ఎంతవరకు వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు? ఎవరికైనా వచ్చినాయన్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు? 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా? 57 ఏళ్లకే పెన్షన్లు అన్నాడు ఇచ్చిండా? ఎస్టీలకు మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు ఇచ్చిండా? ఎస్సీలకు ఉచితంగానే కరెంట్ అన్నాడు ఇచ్చిండా? అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా అన్న? అన్ని అబద్ధాలే కదా, అన్ని మోసాలే కదా. మరి మోసం చేసిన ఏమనాలే? మోసగాడనాలనా, దొంగారాలనా, 420 అనాలా, ఏమనాలే? మరి అసలు దొంగతనం కాకపోతే ఏమిటమ్మా? మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేసిండు? 4 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ సార్. 4 లక్షల కోట్ల అప్పు తెచ్చిండే, మరి దేనికైనా డబ్బుందా మన రాష్ట్రంలో? ఏ పథకానికైనా డబ్బుందా మన రాష్ట్రంలో? 4 లక్షల కోట్ల అప్పు తెస్తే అయినా కూడా బీడీ బిచ్చం కళ్ళుద్దెర. దేనికి డబ్బుంది? రుణమాఫీకి డబ్బుందా అన్నా?
ఫీజు రీయింబర్స్మెంట్ కి డబ్బు ఉందా అమ్మా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు ఉందా తల్లి? పెన్షన్ ఇవ్వడానికి డబ్బు ఉందా పెద్దమ్మ? దేనికి డబ్బు ఉంది? సర్పంచ్లకి ఇవ్వడానికి డబ్బు ఉందా? పంచాయతీలకి ఇవ్వడానికి డబ్బు ఉందా? కనీసం జీతాలు ఇవ్వడానికి డబ్బు ఉందా? అసలు సర్పంచ్లు అంటే గుర్తొచ్చింది ఇక్కడ సర్పంచ్లు మన రాష్ట్రంలో సర్పంచ్లకి పంచాయతీలకు డబ్బులు ఇయ్యండియా అంటే ఒక మంత్రి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడో తెలుసా? ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని పంచాయతీ నడుపుకోవాలట. ఇదేనా బంగారు తెలంగాణ? ఆ మంత్రి ఎవడో తెలుసా? ఆ మంత్రి ఎవరు? మీ ఎమ్మెల్యే. పంచాయతీలు ఎలా నడుపుకోవాలయ్యా అంటే ఖాళీగా ఉన్న బీర్ బాటిల్లు బ్రాండీ బాటిల్లు అమ్ముకొని నడుపుకోండి అన్నది ఎవరో కాదు ఇక్కడ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు. పోనీ మీకైనా ఏమైనా చేసిండా? పంచాయతీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి వాళ్ళకి ఏం చేయలేదు సర్పంచులకు? మీకైనా ఏమైనా చేసిండా? ఓట్లేసి గెలిపించారు కదా అమ్మా, ఏమైనా చేసిండా? ఒక చుక్క నీళ్ళైనా తెచ్చిండ్రా? కేసీఆర్ సర్కారులో ఎర్రబడి దయాకర్ రావు ఒక్క చుక్క నీళ్ళని ఇచ్చిండా? అసలు రాజశేఖర రెడ్డి గారు కదా ఆ రోజుల్లో దేవాదుల నుంచి నీళ్లు తేవాలి అని ఆ రోజుల్లోనే పాలకుర్తి రిజర్వాయర్ అయితేనేమి, చెన్నూరు రిజర్వాయర్ అయితేనేమి, దేవాదుల నుంచి నీళ్లు తెచ్చి నీళ్లు నింపి 70,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అనుకున్న నాయకుడు ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కదా. ఆ రిజర్వాయర్ల పనులు 70% రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే కనీసం ఆ మిగిలిన 30% పనులు వీళ్ళకు పూర్తి చేయే చేతనైందా? చేతనైందా అమ్మా? ఒక్క చుక్క నీళ్ళైనా ఇచ్చిండ్రా? మరి ఏం చేశారు? కనీసం ఈ పాలకుర్తిలో డిగ్రీ కాలేజ్ అయినా ఉందా? ఈ ఎమ్మెల్యే మంత్రి కూర్చున్నాడు కదా, సిగ్గుండాలి కదా, కనీసం డిగ్రీ కాలేజ్ అయినా తెచ్చుకోవాలి అన్న సోయి ఉండాలి కదా. కనీసం డిగ్రీ కాలేజ్ కూడా లేకపోయే ఈ నియోజకవర్గంలో అసలు మహిళలకు రెసిడెన్షియల్ కాలేజ్ కూడా లేదట కదా. అన్ని మాటలే, ఎన్ని మాటలు చెప్పారు? అసలు 3 మండలాలలో అసలు ఇంటర్ కాలేజీలు కూడా లేవట కదా. మరి సిగ్గుండాలి కదా, ఎమ్మెల్యే కాదు మంత్రి కూర్చున్నాడు. మరి కనీసం ఆ మాత్రమైనా సాధించుకోకపోతే ఈయన మంత్రి ఎందుకైనట్టు? ఎందుకైనట్టు? మంత్రి కాకముందు కేసీఆర్ గారినేమో రాక్షసుడు అని తిట్టాడు, కేసీఆర్ గారు వల్లే రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు అని తిట్టాడు. మళ్ళీ మంత్రి అయినాక మంత్రి పదవి తీసుకున్నాక ఇప్పుడు ఏమైనా అంటున్నాడా కేసీఆర్ సార్ను? ఇప్పుడు కేసీఆర్ దేవుడైపోయిండు, ఇప్పుడు కేసీఆర్ మహాత్మా గాంధీ అయిపోయిండు. ఎంత పోగొడుతున్నాడు, దేనికి పోగొడుతున్నారు? కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చేతనైందా? 100 పడకల ఆసుపత్రి చేస్తామన్నారే, పోనీ అదైనా చేసిండ్రా? కనీసం పోస్ట్ మార్టంకు గది కూడా లేదట కదా మీ హాస్పిటల్లో. ఇక ఈ మంత్రి ఎందుకున్నట్టు ఊరేసుకొని చచ్చిపోవాలి కదా. బతికున్న వాళ్ళకు కాదు, కనీసం చచ్చిపోయిన వాళ్ళకు కూడా న్యాయం చేయకపోతే ఇక ఈ మంత్రి ఎందుకు బతుకున్నట్టు? ఈ ఎమ్మెల్యేగా ఎందుకున్నట్టు? మీరు దయదలిసి ఓటేస్తే కదా గెలిచిండు. ఆ సోయి ఉందా మీకు? మళ్ళీ ఏదైనా చేయాలి అన్న కృతజ్ఞత ఉందా? ఏం చేసిండ్రు? ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చేయకపోతే ఇక వీళ్ళు అధికారంలో ఉండి ఏం లాభం? వీళ్ళకు పరిపాలన చేసే శక్తి లేనప్పుడు, చేత కానప్పుడు మరి వీళ్ళు అధికారంలో ఎందుకు ఉండాలి? అందుకనే చెప్తున్నాం మళ్ళొక్కసారి, ఇంకొకసారి కర్రు కాల్చి వాత పెట్టండి ఇలాంటి నాయకులకి. ఇంకొకసారి మళ్ళా రాజకీయాలు జోలికి పోకుండా వాత పెట్టాలి ఇలాంటి నాయకులకి.